హస్యోష్ఠి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దక్షిణ భారతంలోని నెల్లిచేరి అనే కుగ్రామంలో మహాత్మాగాంధీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించారు అస్పృశ్యత అహింస ఆర్ష సంస్కృతులను గురించి మహనీయురువురు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు అయితే ఇంతవరకు ఆ గోష్ఠి వివరాలు లోకానికి వెల్లడి కాలేదు సత్యం లోకానికి తెలియడం అవసరమన్న దృష్ట్యా గోష్ఠి వివరాలను బహిరంగపరచవలసిందిగా కంచిస్వామివారిని అనేకసార్లు నేను ప్రార్థించాను తలవని తలంపుగా సంభవించిన కొన్ని సంఘటనల ఫలితంగా చివరకు స్వామి నా ప్రార్థనను మన్నించి తమ సంభాషణ వెల్లడించారు నా విద్యార్థి దశలో నేను చదువుకు స్వస్తి చెప్పడానికి మహాత్మాగాంధీ బోధలు కారణం గాంధీజీ ప్రబోధించిన విద్యాలయ న్యాయస్థాన శాసనసభ బహిష్కరణోద్యమ ప్రభావం చేత చదువు మానివేసి స్వాతంత్ర్య సరంభంలో పాల్గొన్నాను ఆ రకంగా రాజకీయాల్లో మహాత్ముడు నాకు నాయకుడేగాక గురువైనాడు యావద్భారతం మహాత్మాగాంధీని ఏకైక నాయకునిగా స్వాతంత్ర్య ప్రదాతగా జాతిపితగా పరిగణించింది గాంధీజీ కేవలం రాజ్యాంగవేత్త మాత్రమే కాదు ఆధ్యాత్మిక దృక్పథం గల దేశ నాయకులు రాజకీయంలో నైతిక సూత్రాలను ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన నవీన ప్రవక్త ఆయన రామభక్తి రామరాజ్య ప్రసక్తి సత్యాహింసలు సాత్విక నిరోధాలు నన్నెంతో ఆకర్షించాయి అందుచేత చాలా కాలం వరకు మహాత్మాగాంధీనే నేను నా జీవితానికి మార్గదర్శకునిగా భావించాను సాధ్యమైనంతవరకు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించాను కాని యాభై సంవత్సరాలు పైబడిన తరువాత నా జీవితంలో మరొక మహనీయుడు చోటు చేసుకున్నాడు ఆయన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆదిశంకరుల పరంపరలో ఆ పీఠానికి అరవై ఎనిమిదవ ఆచార్య పురుషులు నేటి పరమాచార్యులు దాదాపు మూడు దశాబ్దాల క్రిందట మొదటసారి నేను ఈ స్వామిని దర్శించినప్పుడు గాంధీ అనుయాయునిని అంటూ నన్ను స్వామికి పరిచయం చేసుకున్నాను గత ముప్పై సంవత్సరాల్లో స్వామితో నాకేర్పడిన గురు శిష్య సంబంధం మరింత ప్రగాఢమైంది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో పాల్ఘాట్ జిల్లాకు చెందిన నెల్లిచెరి అనే గ్రామంలో ఆ మహాపురుషులు ఇరువురి మధ్య ఒక రహస్య సమావేశం జరిగింది పత్రికా ప్రతినిధులు ఎవరూ దానికి హాజరు కాలేదు గారిని అనుసరించి వెళ్ళిన శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి గాని స్వామివారి గాని ఆ మహనీయుల సంభాషణను ఆలకించే అవకాశం కలగలేదు స్వామి గాంధీజీల సంభాషణ ఏకాంతంగా జరిగిందని పత్రికలన్నీ ప్రకటించాయి అది రహస్య సమావేశమని గాంధీగారన్నారు అన్నిటిని మించి ఆ సంభాషణ జరిగినప్పుడు గాంధీగారు నేను ఇద్దరమే తప్ప మరెవరూ లేరు అని స్వామివారు విస్పష్టంగా అసందిగ్ధంగా చెప్పారు కంచి ఋషి అనే పేరుతో కంచి స్వామివారి జీవిత చరిత్రను వ్రాసిన డాక్టర్ టీఎంపి మహాదేవన్ గారు కంచిస్వామి గాంధీజీల రహస్య గోష్ఠిలో ఇతరులు ఎవరూ ఉన్నట్లు వ్రాయలేదు శ్రీ రాజగోపాలాచారి గారితో పాటు కొద్దిమంది మాత్రమే ఆ సమావేశానికి హాజరైనారన్న విషయం వాస్తవ మూల్యానికి తగిన ఆధారాలు లేవు సాయంత్రం వరకు సాగింది సూర్యాస్తమయం లోపల సాయంకాలపు భోజనం ముగించడం గాంధీగారికి అలవాటు అందుచేత అంతవరకు వెలుపల ఒంటరిగా కూర్చున్న శ్రీ రాజాజీ లోపలికి వచ్చి బాపూజీ మీ సాయంత్రం భోజనం వేళ సమీపించింది అంటూ జ్ఞాపకం చేశాడు ఇప్పుడు స్వామివారితో జరిగిన ఈ సంభాషణే నా సాయంకాలపు భోజనం అని గాంధీజీ సమాధానం చెప్పారు మహాత్మాగాంధీ కామకోటి శంకరాచార్య స్వామి ఉభయులలో మొదటివారు దేశ స్వాతంత్ర్య సమపార్జనకు పురుషులు రెండో వ్యక్తి సనాతన హిందూ సంప్రదాయానికి చెందిన జగద్గురువులు ఈ ఇరువురి మధ్య జరిగిన సమావేశం యావత్ భారత జాతికి సంబంధించిన విషయమే కానీ వ్యక్తిగతం కాదు ఆ హేతువు చేత అంతవరకు లోకానికి వెల్లడి కానీ ఆ ఇరువురు మహామహుల సంభాషణను సవివరంగా తెలుసుకుందామన్న కోరిక పత్రికా రచయితనైన నాకు కలగడంలో ఆశ్చర్యం లేదు అయితే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కొద్ది కాలానికే దురదృష్టవశాత్తు గాంధీజీ పరమపదించారు ఇక ఈ విషయమై మాట్లాడగలవారు వివరాలను బహిర్గతం చేయగలవారు స్వామి ఒక్కరే పంతొమ్మిది వందల అరవై ఏడులో కంచిస్వాములు ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా విజయవాడ ఇచ్చేశాడు అప్పుడు ఆంధ్రప్రభకు ఏటెరగా ఉన్న నేను స్వామి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహాత్మాగాంధీకి తమకు నెల్లిచేరి గ్రామంలో జరిగిన సంభాషణ వివరాలు ఇంతవరకు ఏ పత్రికలో కానీ ఏ పుస్తకంలో కానీ వెల్లడి కాలేదు ఏ నాయకుడు వాటిని బయట పెట్టలేదు ఇంతకాలం అతి గోప్యంగా ఉంచిన ఆ సంభాషణ వివరాలు తెలుసుకోవాలని నేనే కాదు దేశమంతా ఎదురు చూస్తున్నది అన్నాను ఆ గోష్ఠి మా ఇద్దరి మధ్య ఏకాంతంగా జరిగింది గాంధీగారు దానిని బహిరంగపరచలేదు అన్నారు స్వామీజీ ఆ సంభాషణ గురించి పత్రికలలో పుస్తకాలలోగాని పుస్తకాలలో ఇంతవరకు ఏమి వ్రాయబడిందో అంతవరకు మాత్రమే లోకానికి తెలుసు అంతకుమించి మరేమీ చెప్పకుండా స్వామి మౌనం వహించారు ఇక దాని గురించి ప్రస్తావించడం వల్ల ప్రయోజనం లేదని నేను విరమించుకున్నాను కర్ణాటక మహారాష్ట్ర పర్యటన ముగించుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో కామకోటి పీఠాధిపతులు కర్నూలులో చాతుర్మాషయం జరుపుతున్నారు డిసెంబర్ నెలలో కర్నూలు నుంచి కంచికి బయలుదేరారు మార్గమధ్యంలో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో మకాన్ చేశారు ఆ సంవత్సరం నా జన్మదినం సందర్భంగా డిసెంబర్ ముప్పయో తేదీ నేను నా ధర్మపత్ని ఇద్దరం కడప మీదగా లక్కిరెడ్డిపల్లి చేరుకున్నాం శ్రీ జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ అక్కడే ఉన్నారు పెద్దలు మాత్రం అక్కడికి నాలుగు మైలు దూరంలో కొండుపేట అనే గ్రామంలో ఉన్నారు లక్కిరెడ్డిపల్లి పల్లె కాదు కొండుపేట పేట కాదు ఆ పేటలో పట్టుమరి పది కొంపలు కూడా లేవు మరి ఆ కుగ్రామంలో పెద్దస్వామి ఎందుకు విలుదీ దిగారు అది ఆ ఊరి భాగ్యం అక్కడ వారిని విచారించగా అక్కడ స్నానానికి సౌకర్యం ఉన్నందున ఆ మధ్యాహ్నం వరకు అక్కడే బస చేయడానికి స్వామి నిర్ణయించారట స్వామికి నదీ జలాలంటే ఎక్కువ ఇష్టం చెరువు బావి నీళ్ళు మధ్యమం కొళాయి నీరు నిషేధం స్వామి ఆ ఊళ్ళో మకాన్ చేయడం ఆనాడు నాకెంతో అనుకూలించింది సాధారణంగా స్వామి చుట్టూ సందు లేకుండా మూగి ఉండే వందలాది జనం నాడక్కడ కనిపించలేదు ఇద్దరం స్వామిని దర్శించి సాష్టాంగం చేశాం పుష్పం ఫలం వస్త్రం వగేరా సమర్పించుకున్నాం ఎప్పటివలే ప్రసన్నవదనంతో నిండు హృదయంతో స్వామి మమ్మ ఆశీర్వదించారు ఆ క్షణాన నాకొక ఆలోచన తట్టింది ఒకరిద్దరు శిష్యులు తప్ప స్వామి ఒంటరిగా ఉన్నారు కదా గతంలో జరిగిన గాంధీ స్వామి గోష్ఠిని గురించి మరో మాట చూద్దాం ఇప్పటికైనా స్వామి మనస్సు మారి ఉంటుందేమో అనే ఆశతో గాంధీ గాంధీగారికి తమకు లోగడ జరిగిన సంభాషణ వివరాలు తెలిపోవలసిందని తమను మళ్లీ ప్రార్థిస్తున్నాను ఇంతవరకు నా కోరిక నెరవేరలేదు అన్నాను దానికి నవ్వుతూ స్వామీజీ అవును నువ్వు అడుగుతూ ఉన్నావు నిజమే కాని విను ఒక్క విషయం నాడు నాకు గాంధీగారికి జరిగిన సంభాషణ గురించి తెలిసిన వాళ్ళం నేను గాంధీగారు మేమిద్దరమే మూడోవారెవరికీ తెలియదు గాంధీగారి వెంట వచ్చిన రాజగోపాలాచారి గారు సైతం బయటనే కూర్చున్నారు మరి గాంధీగారిప్పుడు లేరు కదా ఉన్నవాణ్ణి నేనొక్కే ఆనాటి సంభాషణ వివరాలను వెల్లడిస్తే ఇది నిజమై ఉంటుందా అని గాంధీ అనుయాయుడు అనుమానించవచ్చు స్వామి గొప్ప ధర్మ సూక్ష్మ విలుబుచ్చారు అలాంటి మహోదారులకే అట్టి సందేహాలు తడతాయి సామాన్యులు వాటిని ఊహించలేరు ఊహించినా వాటిని అంతగా పాటించరు కానీ ఈ విషయం ఇంతటితో రెండో ప్రాణికి తెలియకుండా కారగర్భంలో కలిసిపోవలసిందేనా అనుకుంటూ స్వామి క్షమించండి గాంధీగారి అభిమానులు అనుయాయులు ఏం అనుమానిస్తారు ఏం ఆరోపిస్తారు అన్నది అంత ముఖ్యం కాదు అని నా మనవి ఎందుచేతనంటే ఒకవైపున జాతిపితగా పరిగణించబడే గాంధీగారికి మరొక వైపున మూర్తిభవించిన సనాతన ధర్మంగా భావించబడే జగద్గురువులకు జరిగిన సంభాషణ ఎంత రహస్యంగా జరిగినా అది వైయక్తికం కాదాలదు లోకమంతకూ తెలియవలసినదే ఈ విషయంలో ఎవరేమనుకున్నా సత్యం బహిర్గతం కావడం లోకానికి ఎంతో ఉపయోగకరమని సవినయంగా మనవి చేస్తున్నాను అదీగాక మరొక విషయం గాంధీ అనుయాయులు తమ మాటలు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కాని తమ మాట మీద పరమ విశ్వాసం గల మాబోంట్లు దేశంలో కొల్లలున్నారు అట్టివారి కొరకైనా తాము ఈ తెర తొలగించి సత్యాన్ని ప్రకటించడం అవసరం ఇంతగా నేను ప్రార్థించినా తర్కించినా స్వామి చెల్లించలేదు ఆయన మనస్సు మారలేదు మందహాసం చేస్తూనే అలా మౌనంగా ఉండిపోయారు ఎలాగైనా విషయం తెలుసుకుందామనే ఉత్కంఠతో నేను అలా మాట్లాడానే కాని ఏ సందర్భంలో ఏది ఉచితమో ఏది కాదో నిర్ణయించవలసింది ధర్మదేవతను బోలిన స్వామే కాని నేనా ఇక నేను నోరు విప్పలేదు మరొక అవకాశం రాదా స్వామివారి మనస్సు మెత్తబడదా అన్న ఆశ మాత్రం నన్ను వదలలేదు ఇది పూర్వరంగం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం జూన్ నెలలో నేను బొంబాయిలో మా కుమార్తె ఇంటి వద్ద ఉండగా హైదరాబాద్ నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది వెంటనే బయలుదేరి మేము కంచికి రమ్మంటున్నారు పరమాచార్యులు అని నిమిత్తమో కారణం మాత్రం తెలియదు వస్తున్నానని మఠానికి తెలియచేసి వెంటనే రైలెక్కాను హైదరాబాద్ చేరగానే మఠం నుంచి మరొక టెలిఫోన్ స్వామి మౌనంలోకి పెడతారు కాబట్టి ఆలస్యం కాకుండా విమానంలో బయలుదేరవలసిందే అని చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులు శ్రీకృష్ణ ప్లేనుకు టిక్కెట్లు సంపాదించారు ఇద్దరం కలిసి మద్రాసు వెళ్ళాం అడయారులో చావలి శాస్త్రి గారిని కలుసుకొని వారి కారులోనే కంచికి బయలుదేరాను శ్రీ చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి ముఖ్య శిష్యుల్లో ఒకరు నేరుగా మఠానికి వెళ్ళి స్వామి దర్శనం చేశాను ఢిల్లీ స్టేట్స్ పత్రికలో స్వామినాథన్ పేరుతో ప్రచురించబడిన ఒక లేఖ ప్రతిని నాకు ఇచ్చి దాన్ని చదవమన్నారు స్వామి ప్రొఫెసర్ స్వామినాథన్ చాలా అనుభవం గల విద్యావేత్త ప్రసిద్ధ రచయిత తత్వజ్ఞుడు ఆయన ఢిల్లీలో గాంధీ మహాత్ముని సమగ్ర రచనల సంపుటికి ప్రధాన సంపాదకులు ఆయన వ్రాసిన లేఖను పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఎనిమిదవ తేదీ స్టేట్స్మన్ పత్రిక ప్రకటించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పదిహేనవ తేదీన దక్షిణ దేశంలో నెల్లిచేరి గ్రామంలో మహాత్మాగాంధీ కామకోటి శంకరాచార్య స్వాముల మధ్య ఏకాంతంగా జరిగిన గోష్ఠి అనంతరం మహాత్ముడు తన ఆశ్రమవాసుడైన శ్రీ కిషోరిలాల్ మశ్రూవాల శ్రీమతి గంగాబెన్ వైద్యగార్లకు ఆ గోష్ఠిని గురించి శంకరాచార్య స్వామిని గురించి లేఖలు రాశారు ఆ లేఖల్లోని కొన్ని భాగాలను శ్రీ స్వామినాథన్ స్టేట్స్మన్ పత్రికకు తాను వ్రాసిన లేఖలో ఉదాహరించారు స్వామినాథన్ లేఖ చదివావు కదా అందులో ఏమున్నది అని స్వామి అడిగారు గాంధీజీ తన ఆశ్రమవాసి మషిరువాలాకు రాసిన ఉత్తరంలో మా సంభాషణల అనంతరం పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటకు వచ్చాను ప్రతి సమస్యకు రెండు వాదాలున్నాయి ఆ రెండవది కూడా రమ్యమైనదే దానిని ఉపేక్షించడానికి వీలు లేదు అని ఆ ఉత్తరంలో ఉంది స్వామి అన్నాను దానికి స్వామీజీ సరే లోగడ గాంధీగారికి నాకు జరిగిన సంభాషణల గురించి పదే పదే నీవు నన్ను అడుగుతూ వచ్చావు నేను చెప్పనన్నాను ఆ గోష్ఠిని గురించి ఇప్పుడు గాంధీగారి అభిప్రాయాలు కొంతవరకు వెల్లడైనయి కనుక ఆ సంభాషణల సారాంశాన్ని నీకు వినిపిస్తానన్నారు స్వామి తెలుగు మాట్లాడే అభ్యాసం తప్పిపోవడం చేత భాష మరిచిపోతున్నాను అంటూ స్వామి నెమ్మది నెమ్మదిగా తెలుగులోనే మాట్లాడారు రమారమి మూడు దశాబ్దాల క్రిందట మొట్టమొదటిసారి నేను స్వామి దర్శనం చేసి మాట్లాడినప్పుడు నాలుగున్నర గంటలు వివిధ విషయాలను గురించి ఏకధాటిగా స్వామి తెలుగులో ప్రసంగించారు ఆనాడు ఆ ప్రసంగం అనర్గళంగా అతి మధురంగా స్వామి మాతృభాష తెలుగు అన్న భ్రాంతిని కలిగించేట్లుగా కొనసాగింది అలాంటిది అభ్యాసం లేక నేను తెలుగు మరిచిపోతున్నాను అని స్వామి ముఖం సత్యప్రకటనమే పాత్రికేయుల కర్తవ్యం అని శ్రీ మహాస్వామివారి ఉద్ఘాటన హిందూ పత్రిక పూర్వ సంపాదకులు సుప్రసిద్ధ రాజ్యాంగవేత్తలు అయిన శ్రీ ఏ రంగస్వామి అయ్యంగార్తో శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి మాట్లాడుతూ పత్రికా రచయితల కర్తవ్యాన్ని గురించి ఇలా చెప్పారు పత్రికా రచయితలు సంపాదకులు తమ తమ వ్యాపార వృత్తులను కాపాడుకుంటూ భగవద్భక్తి కలవారై తమ మనస్సాక్షి ప్రబోధాన్ని అనుసరించి ధర్మ మార్గాన తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి సత్యాన్ని ప్రకటించడానికి ముందులు చూడకూడదు ఎట్టి పరిస్థితులలోనూ సత్యాన్ని ప్రజల నుండి దాచకూడదు వివరాలు చరిత్రాత్మకమైన శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాత్మాగాంధీల సమావేశం ప్రాచీన కాలంలో ఋషుల ఆశ్రమ వాటికలలో వలె ఒక గోశాలలో జరిగింది నిరాడంబరతకు నియమబద్ధమైన జీవితానికి ఉపయులు పేరుబడినవారు గాంధీజీ ఇంగ్లాండ్లో బారిష్టరై పాశ్చాత్యుల వేషభాషలను అలవరుచుకున్నవాడైనా వాటినన్నింటినీ విడనాడి భారతదేశంలోని సామాన్య ప్రజలు అనుసరించి దరిద్ర నారాయణ సేవలో నిమగ్నులైనారు ఇక కంచి సమయము గురించి చెప్పవలసిన లేదు పూర్వ సంప్రదాయం ప్రకారం మఠాధిపతి అయిన స్వామికి ఏనుగులు గుర్రాలు పండితులు మంది మార్బలం ఎంతో ఉన్నా దండం కమండలం కౌపీనం కాషాయాలే సర్వసంగ పరిత్యాగ అయిన స్వామివారి ఆస్తిపాస్తులు విభూది రుద్రాక్షలే ఆయన అలంకరణాలు సాధారణంగా పీఠాధిపతి కొండవలసిన ఏ పటాటోపము లేకుండా కద్దరు తారే అయిన స్వామీజీని చూసి గాంధీగారు ముక్తులైనారు యావత్ భారత జాతికి ఏకైక నాయకుడై బ్రిటీష్ ప్రభుత్వానికి సింహస్వప్నంగా పరిగణించబడుతున్న గాంధీ మహాత్ముడు సహచరులు లేకుండా ఒంటరిగా తన కుటీరానికి రావడం చూసి స్వామి కూడా పరమానంద భరితులయ్యారు కంచి స్వామి మహాత్మాగాంధీకి స్వాగతం పలుకుతూ ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు అనుగుణమైన రాజకీయ విధానాలను రూపొందించి ప్రజలకు ప్రబోధిస్తున్నందుకు గాంధీగారిని ప్రశంసించారు సౌష్ఠవమైన జాతి మనుగడకు ఆధ్యాత్మిక శక్తి అవసరమని మతరహితమైన కేవల భౌతిక సూత్రాలపై ఆధారపడిన జాతులకు వినాశనం తప్పదని స్వామి ఉద్ఘాటించారు స్వామి సంస్కృతంలోనూ గాంధీజీ హిందీలోనూ సాధారణంగా హృదయాలు విప్పుకొని సంభాషించుకున్నారు వాద ప్రతివాదాలు సిద్ధాంత పూర్వపక్షాలు లేకుండా నిష్కల్మషంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు స్వామి ఇంకా ఇలా అన్నారు ప్రపంచంలో అత్యంత ప్రాచీన దేశాలలో భారతదేశం ఒకటే అనాది నుంచి భారత జాతి విశిష్టమైన సభ్యతా సంస్కృతులను కలిగి ఉన్నది ఏనాడో అది వర్ణాశ్రమ ధర్మమనే విలక్షణమైన సామాజిక వ్యవస్థను రూపొందించుకున్నది దానిననుసరించి భారత ప్రజలలో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్క వృత్తిని అవలంబించింది వారి వారి స్వధర్మాన్ని పాలిస్తూ ప్రజలందరూ ఐహిక ఆముష్మిక సుఖాలను అనుభవించారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన విధులను నిర్వర్తించడం వల్ల మొత్తం జాతికి అభ్యుదయం సిద్ధిస్తుంది ప్రజలందరికీ సామాన్య ధర్మాలున్నా వారిలో కొందరికి విశేష ధర్మాలున్నాయి ఎవరి ధర్మాన్ని వారు అనుసరించడమే సహజమైన సుఖరమైన మార్గం ఇందువల్ల ప్రతి వ్యక్తి తాను చేసే పనిలో కౌశలం సాధిస్తాడు సంఘం సర్వతోముఖంగా వృద్ధి చెందుతుంది ఇది హిందూ సంఘం యొక్క ప్రత్యేక లక్షణం చల్లీలకుండే గుణం వేరు వేడి నీళ్లకుండే గుణం వేరు రెంటిని కలగలుపు చేయడం వల్ల అవి వాటి సహజ గుణాలను కూలిపోయి నిరుపయోగం అవుతాయి సమాజం అంతా ఒక్క విధంగానే ఉండదు ఉదాహరణకు మామిడి చెట్టుకు అనేక శాఖలుంటాయి ఈ శాఖల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో పూత పూస్తుంది ఒక్కొక్క తరుణంలో కాయి కాస్తుంది అయినా చెట్టు ఒక్కటే సంఘం కూడా ఈ చెట్టు వంటిదే అన్ని శాఖలు కలిసి వృక్షమైనట్లు అన్ని వర్గాలు చేరి సంఘం అవుతుంది సహజమైన ఈ పరిస్థితిని తారుమారు చేయడం వల్లనే సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మత సాంఘిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొని వాటిని మార్చడానికి ప్రయత్నించడం చేతనే హిందూ సంఘం బలహీనమైంది అన్నారు స్వామీజీ సాంఘిక విషయాలలో రాజకీయవాదులు జోక్యం చేసుకునడం కారణంగా దేశ పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం పట్ల గాంధీగారు తమతో ఏకీభవించినట్లు స్వామీజీ ఒక్కాణించారు స్వామి ఇంకా ఇలా అన్నారు అతి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ప్రవర్తిల్తూ వచ్చిన సాంఘిక వ్యవస్థలో శౌచములకు సంబంధించిన కట్టుబాట్లు నియమ నిబంధనలు ఉన్నాయి అవి మన సంస్కృతికి దోహదం చేస్తాయి పూర్వం ఎన్నడూ అవి దోషంగా పరిగణించబడలేదు వాటిని పాటించినంత మాత్రాన ఒక వర్గం ప్రజలు మరొక వర్గం వారిని తక్కువ చేసినట్లు కాదు కులక్రమానుగతమైన ఈ నియమ నిబంధనలను అంతరింపచేస్తే సంస్కృతిపరంగా జాతి ఒక మహత్ ప్రయోజనాన్ని కోల్పోతుంది దేవాలయ ప్రవేశ విషయంపై శ్రీ స్వామి ఎలా అన్నారు శాస్త్ర ప్రమాణాలపైన సనాతన సంప్రదాయంపైన నమ్మకం కల అశేష ప్రజల విశ్వాసాలకు విరుద్ధంగా వారికి బాధ కలిగించడం కూడా ఒక విధమైన హింసగానే పరిగణించబడుతుంది దేవాలయాలు పవిత్రమైనవని ఆలయ అంతర్భాగంలో దేవుడున్నాడని నమ్మేవారికి దేవాలయాలు ఉద్దేశించబడ్డాయి ఆలయ పవిత్రతను ఆగమశాస్త్రాలు వేణోళ్ల చాటుతున్నాయి ఆ శాస్త్రాలలో ఎవరికి విశ్వాసం లేదో శుచికి శౌచానికి సంబంధించిన ఆ నియమ నిబంధనలను ఎవరు పాటించరో వారందరూ ఆలయ ప్రవేశానికి అర్హత అర్హతలేనివారే భారతదేశ ప్రజలలో హిందువులే కాక అన్యమతస్థులు కూడా ఉన్నందువల్ల అస్పృశ్యతా నివారణకు అవసరం ఏర్పడిందని గాంధీజీ అభిప్రాయం కంచి స్వామివారు అన్నారు ఇకపోతే అస్పృశ్యత నివారణ అన్నది గాంధీగారి దృష్టిలో కేవలం సాంఘిక సమస్యగానే కాక రాజకీయ సమస్యగా కూడా పరిగణించబడింది అనడానికి తార్కాణంగా కంచిస్వామివారు ఇలా అన్నారు భారత స్వాతంత్ర్య సిద్ధికి గాంధీగారు మొదట నాలుగు షరతులు ప్రకటించారు వాటిలో మొదటిది అహింస రెండవది హిందూ ముస్లిముల సఖ్యత మూడవది ఖద్దరు ధారణ చివరిది నాలుగవది అస్పృశ్యత వారణ ఈ నాలుగు ఇంటికి నాలుగు స్తంభాల వంటివని గాంధీగారు వర్ణించారు కానీ కొంతకాలం గడిచిన తరువాత ఈ నాలుగు షరతుల్లో మూడింటిని ఉపసంహరించి ఒక్క అహింసను మాత్రమే దేశ స్వాతంత్ర్య సంపాదనకు ఒకే ఒక షరతుగా గాంధీగారు పేర్కొన్నారు ఇందువల్ల తేలినదేమిటి అస్పృశ్యత అనే వారణ స్వాతంత్ర్య సిద్ధికై ఉద్దేశించబడిన రాజకీయ ప్రయోజనమేనని మౌలిక సిద్ధాంతం కాదని రుజువు కావడం లేదా తమకు గాంధీగారికి జరిగిన సంభాషణను గురించి స్వామి చెప్పిన తరువాత ప్రొఫెసర్ స్వామినాథన్ లేఖను పురస్కరించుకొని నీరంరాజు వెంకటశేషయ్య గారు ప్రతి సమస్యకు రెండు వాదాలున్నాయని ఆ రెండవది కూడా రమ్యమైనదేనని గాంధీగారు తమ ఆశ్రమవాసి మష్రూవాలాకు రాశారు అంతేకాదు స్వామితో జరిగిన గోష్ఠి అనంతరం తాను పూర్తిగా భిన్నమైన అనుభవంతో బయటికి వచ్చామని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు దీనిని బట్టి గాంధీజీ స్వామివారి వాదాన్ని అంగీకరించినట్లు భావించవచ్చునా అని అడిగితే అందుకు సందేహమేమున్నది అని సమాధానం చెప్పారు స్వామీజీ మరి అలా అంగీకరించినట్టయితే ఆ మాట గాంధీగారు బహిరంగంగా ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు నీలవరాజు గారు దానికి సమాధానంగా స్వామీజీ అది ఎలా సాధ్యం నా వాదాన్ని వారు అంగీకరించినట్లు ఒప్పుకుంటే అస్పృశ్యత నివారణను గురించి అంతకు పూర్వం గాంధీగారు దేశవ్యాప్తంగా చేసిన ప్రచారము కృషి అంతా వృథా కాదా అన్నారు స్వామి నెల్లిచేరి గ్రామంలో జరిగిన గోష్ఠి వివరాలను వెల్లడించిన పింబట మహాత్మాగాంధీ గారి అహింసా సూత్రాన్ని గురించి కంచిస్వామివారు అహింసా సిద్ధాంతాన్ని గాంధీగారు మూల సూత్రంగా పాటించినా ఆచరణలో మాత్రం అది వారు ఊహించిన విధంగా కొనసాగలేదు అందుకు ఉదాహరణంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గాంధీగారికి నాకు జరిగిన గోష్ఠి అనంతరం సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత దేశంలో తీవ్రమైన ఆహార ధాన్యాల కాటకం సంభవించింది బెంగాలు ఒరిస్సా ఆంధ్ర మహారాష్ట్ర కేరళ తమిళనాడు రాష్ట్రాల వారు ఆహార ధాన్యాలు సరఫరా చేయవలసిందని కేంద్రాన్ని అర్థించారు ప్రజల ఒత్తిడి ఎక్కువ కాగా కేంద్రం సందిగ్ధంలో పడ్డది ఆ రోజుల్లో గాంధీగారు స్వతంత్ర భారతంలో మకుటం లేని మహీపతి సమస్య పరిష్కారానికి గాంధీగారు ఒక మార్గం సూచించారు సముద్ర తీరవాసులు కానట్టి రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కేంద్రం ఆహారాన్ని సరఫరా చేయవలసిందని సలహా ఇచ్చారు అంటే సముద్ర ప్రాంతాలలో నివసించే ప్రజలు మత్స్య ఆహారంపై ఆధారపడవలననే కదా గాంధీగారి సూచన అన్న శేషయ్య గారి సంశయానికి అంతే కదా మరి అని నవ్వుతూ సమాధానమిచ్చారు స్వామీజీ అటు తర్వాత స్వామీజీ అహింసను గురించి ఆహార సమస్యను గురించి తమ అభిప్రాయాన్ని వివరించారు భారతదేశంలో శాఖాహారం ప్రజలలో కొన్ని వర్గాలకు మాత్రమే విధిగా నియమించబడింది ప్రజలంతా శాకాహారులైతే కాయపుష్టితో పనిచేసేవారికి దేహబలం లోపిస్తుంది అట్టివారు మాంసాహారులైనా దోషం లేదు ఎవరి విషయంలో మాంసాహారం నిషేధించబడిందో వారు మాత్రం ఆ నిషేధాన్ని పాటించి తీరాలి ఇది కర్మ విభాగమనే సూత్రంపై ఆధారపడి ఉన్నది అన్నారు ఒక్కోసారి హింసను కూడా అమలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి అంటూ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులు గాంధీజీని ప్రస్తావించారు అవాస్య ఆచరణీయమైన అహింస కూడా అన్ని ఎడలా అన్ని చోట్లా అన్ని వేళలా పనికిరాదు ఇరువురు మహనీయులు గాంధీ మహాత్ముని రచనల సమగ్ర చరిత్రకు ప్రధాన సంపాదకురైన ప్రొఫెసర్ కె స్వామినాథన్ స్టేట్స్మన్ పత్రికకు ఒక లేఖ వ్రాశారు ఆ లేఖలో వెల్లడించిన విషయాలు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి పట్ల గాంధీగారికి గల పూజ్యభావాన్ని వ్యక్తపరుస్తున్నాయి మహాత్మాగాంధీకి తదితర దేశనాయకులకు ఎంతో అంతరమున్నది గాంధీగారికి దేశ స్వాతంత్ర్యం ఒక్కటే ధ్యేయం కాదు గాంధీ ఆస్తికులలో పరమ ఆస్తికులు రామభక్తులు అంతిమక్షణాల్లో స్మరణ చేస్తూ వసూలు బాసిన భక్త శిఖామణి రాజకీయ రంగంలో వ్యవహారం చేస్తూ సత్యాహింసలు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ప్రకటించుకున్న సాధు పొంగవులు మతం లేని రాజకీయం క్షుద్రమని పాహాటంగా చాటిన మహాభిమాని ఆయన వలె రాజకీయ రంగంలో ఆత్మబలంపై ఆధ్యాత్మిక శక్తిపై ఆధారపడిన నాయకుడు లేడు ఆయన ఉద్యమించిన సహాయ నిరాకరణము సత్యాగ్రహము శాసనోల్లంఘనాది కార్యక్రమాలు ఆదిలో అనేక మంది దేశనాయకుల అధిక్షేపణలకు గురి అయినాయి కొందరు ఆయన రాజకీయ పరిజ్ఞానాన్నే శంకించారు కూడా నిర్మాణ కార్యక్రమంపై గాంధీగారికి ఎంతో ప్రీతి ఖద్దరు అస్పృశ్యతా నివారణ హిందూ ముస్లిం సఖ్యత అహింసావలంబనలను స్వరాజ్య సిద్ధికి ఆయన ప్రధాన సాధనాలుగా పేర్కొన్నారు ఆ నాలుగింటిని ఇంటికి నాలుగు సంభాలతో పోల్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గాంధీజీ తన శక్తినంతా అస్పృశ్యతా నివారణపై కేంద్రీకరించారు అంటరానితనాన్ని రూపుమాపడం ద్వారా హిందూ సంఘంలో ఐకమత్యాన్ని పెంపొందించి హరిజనుల మతాంతరీకరణను నివారించగలమని భావించారు అంటరానితనాన్ని నివారించాలి అంటే కేవలం రాజకీయ నాయకులపైనా సంఘ సంస్కర్తలపైన మాత్రమే ఆధారపడకుండా సనాతన ధర్మంలో విశ్వాసం గల వారిని కూడా కూడగట్టుకోవడం అవసరమని ఆయన తలపోశారు అలాంటి వ్యక్తులు దేశంలో ఎవరున్నారు ఎవరి సహకారం పొందితే తాను చేపట్టిన ఉద్యమానికి బలం చేకూరుతుంది అని యోచించారు సనాతన ధర్మవాదులు దేశంలో ఎందరో ఉన్నారు పండితులు శాస్త్రవిధులు మఠాధిపతులు మొదలైనవారు అయినా కామకోటి పీఠం శంకరాచార్యులతో సంప్రదించాలని గాంధీజీ ఉద్దేశించారు కంచి పీఠాధిపతిని గురించి అంతకు పూర్వమే కాంగ్రెస్ నాయకులైన శ్రీ రాజగోపాలాచారి శ్రీ ఎస్ సత్యమూర్తి హిందూ పత్రికా సంపాదకులు శ్రీ ఏ గారు మొదలైన ప్రముఖుల ద్వారా విని ఉన్నారు కేవలం మత విషయాల్లోనే కాక కంచి పీఠాధిపతుల వివిధ విషయ పరిజ్ఞానాన్ని వారి నిర్మలాంతఃకరణాల్ని విశేషించి దక్షిణ భారతంలో పండిత పామర ప్రజానీకానికి వారిపై గల భక్తి ప్రపత్తులను గురించి తెలుసుకున్నారు అట్టి మహావ్యక్తిని తాను ఉపక్రమించిన అస్పృశ్యత నివారణోద్యమానికి సుముఖులుగా చేసుకుని వారి సహకారాన్ని పొందినట్లయితే దేశంలో ఆ ఉద్యమానికి ఎంతో బలం చేకూరగలదని ఆశించారు కంచిస్వామితో సమావేశం జరపడానికి ముందు రోజు ఒక హరిజన సభలో ప్రసంగిస్తూ ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు కంచిస్వామివారితో మాట్లాడడానికి తమ ప్రతినిధిగా ఏ రాజగోపాలాచారి గారినో లేక తన కార్యదర్శినో పంపలేదు గాంధీగారు తానే స్వయంగా వెళ్లి స్వామీజీని సందర్శించారు దాదాపు గంటసేపు స్వామివారి సంభాషణను శ్రద్ధగా ఆలకించారు ఆ సంభాషణలో గాంధీగారు ఎంతగా నిమగ్నులైనారంటే ఇరువురి గోష్ఠి ముగిసే వరకు విలుపలనే కూర్చున్న శ్రీ రాజగోపాలాచారి గారు చివరకు లోపలికి ప్రవేశించి బాపూజీ మీ సాయంత్రం భోజనానికి వేడయ్యింది అని గాంధీగారికి జ్ఞాపకం చేశారు అంతవరకు స్వామి చెప్పే మాటలను గాంధీగారు వింటూనే ఉన్నారు కదలలేదు అప్పుడైనా శ్రీ రాజగోపాలాచారి గారితో గాంధీజీ ఏమన్నారు ఇవాళ స్వామికి నాకు జరిగిన ఈ సంభాషణే నా సాయంత్రపు భోజనం అన్నారు తృప్తిగా దీనిని బట్టి గాంధీగారికి కంచిస్వామి ఎడల ఎంత పూజ్యభావం ఏర్పడిందో సమావేశానంతరం గాంధీజీ ఎంతగా ప్రభావితులైనారో విస్పష్టమవుతున్నది అంతేకాదు వాద వాదప్రతివాదాలు సిద్ధాంత పురోపక్షాలు చేయడానికో న్యాయవాదుల వలె యుక్తి ప్రయుక్తులతో తమ వాదం నెగ్గింది అనిపించుకోవడానికో అయినట్లయితే గాంధీజీ స్వామివారితో ఏకాంతంగా మాట్లాడేవారు కారు సనాతన ధర్మాన్ని స్వామివారి వల్ల తెలుసుకోవాలన్న నిజమైన జిజ్ఞాసతోనే తమ ఇరువురికి మాత్రం పరిమితమైన రహస్య సంభాషణలు కొనసాగించారు ప్రొఫెసర్ స్వామినాథన్ తన స్టేట్స్మన్ పత్రికా లేఖలో పేర్కొన్న విషయాలు ఈ భావాలనే విసిదపరుస్తున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పదిహేనవ తేదీన గాంధీ స్వామి రహస్య సంభాషణలు ముగిసినాయి పదిహేడవ తేదీ గాంధీ గారు తమ ఆశ్రమవాసి శ్రీ కిషోరిలాల్ మష్రూవాలాకు ఒక ఉత్తరం వ్రాస్తూ సమావేశం తరువాత పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటికి వచ్చాను అన్నారు అంటే అస్పృశ్యత నివారణ విషయమై పూర్వమున్నదానికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయంతో బయటపడ్డాను అన్నారు ఇక్కడ అనుభవం అనే పదాన్ని కూడా మనం గమనించక తప్పదు ఔచిత్యం గుర్తించి పదప్రయోగం చేయడంలో గాంధీగారిని మించినవారు మరొకరు లేరు అదే లేఖలో గాంధీజీ ప్రతి సమస్యకూ రెండు వాదాలున్నాయి ఆ రెండవది కూడా రమ్యమైనది దానిని మనం గమనించక తప్పదు అన్నారు ఈ మాటలను బట్టి కూడా స్వామివారు చేసిన ప్రసంగం గాంధీగారిని ఎంత ఆకర్షించిందో ఎంత హృద్యంగా ఆయనకు తోచిందో తెలుస్తున్నది అయితే మరి స్వామి వెల్లడించిన అభిప్రాయాలు తనకు అంత రమణీయంగా అంత ఆకర్షణీయంగా తోచినప్పుడు ఆ విషయాన్ని గాంధీగారు బహిరంగంగా ఎందుకు వెల్లడించలేదు ఈ అనుమానం ఎవరికైనా కలగవచ్చు ఇక్కడ మనం ధర్మాన్ని కాకుండా ధర్మ సూక్ష్మాన్ని గమనించవలసి ఉంటుంది గాంధీజీ ఎంతటి ఆదర్శవాది అయినా ఆయన రాజకీయవేత్త అన్నమాట ఆయన లక్ష్యం స్వాతంత్ర సంపాదన అన్నమాట మనం మరోరాదు అస్పృశ్యత నివారణ ఖద్దరు ధారణ హిందూ ముస్లిం సమైక్యత అహింసావలంబనలు స్వాతంత్ర్య సిద్ధికి సాధనాలు మాత్రమే మూల సూత్రాలు కావు అయినా వాటి నిమిత్తం గాంధీగారు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రచారం చేశారు అంత ప్రచారం కొనసాగించిన తరువాత కంచిస్వామి చేసిన వాదం ఎంత ఆదరణీయంగా తనకు తోచినా అస్పృశ్యత నివారణ అవసరం కాదనగలరా ఆ విధంగా అంగీకరించిన పక్షంలో స్వవచన వ్యాఘాతం మాట అలా ఉంచి అంతవరకు తాను కొనసాగించిన ప్రబలమైన ప్రచారం యావత్తూ వృధా కాదా అది రాజనీతికి విరుద్ధం కాగా అదే రోజున అనగా అక్టోబర్ పదిహేడవ తేదీన గాంధీగారు శ్రీమతి గంగాబెన్ వైద్య అనే మరొక ఆశ్రమ అవసరానికి లేఖవరాస్తూ కంచిస్వామిని ఉద్దేశించి ఆయన సాక్షాత్తు భవించిన శాంతము అన్నారు శాంతి అనే పదాన్ని నిర్వచిస్తూ హిందీ పితామహుడు తులసీదాసు రచించిన రామచరిత మానస గ్రంథం నుంచి కొన్ని మాటలు ఉదాహరిస్తూ నిజమైన శాంతిని మనం నిర్వచించలేము అది అనుభవైక వేద్యం జ్ఞానం ద్వారా లభ్యమయ్యే శాంతి సాధారణ మానవుని అనుభవానికి అతీతమైనది కామ క్రోధ లోపమోహాది వికారాలు లేనివారు మాత్రమే అట్టి పరమశాంతిని అనుభవించగలరు ఈ వర్ణన శ్రీ కంచి కంచియేతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతులకు అక్షరాలా అనువర్తిస్తుంది ఆయన మహాజ్ఞాని అని సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాద అవతారమేనని పండిత మదన్మోహన్ మాలవ్య మొదలుకొని లోకమంతా నేడు అంగీకరించిన మహాత్మా మహాత్మాగాంధీ ఆరు దశాబ్దులకు పూర్వమే భావించడం అత్యద్భుతం శ్రీ స్వామినాథన్ స్టేట్స్మన్ పత్రికకు రాసిన లేఖలో మరొక విషయం కూడా ప్రస్తావించారు అది గాంధీగారి హత్యను గురించింది మహాత్మునికి కంచిస్వామికి జరిగిన సంభాషణలో గాంధీజీ హిందూ ముస్లిం సమైక్యతను గురించి ముచ్చటిస్తూ స్వామి శ్రద్ధానందుడు ముస్లిం దుండగునిచే హత్య చేయబడిన విషయాన్ని ఉదాహరించారు ఇలాంటి ఘాతుక చర్యల దృష్ట్యా భారతదేశంలో హిందూ ముస్లిం సమైక్యత ఎలా సంభవమో అని గాంధీగారన్నారు ఆ మాటకు కంచి తపస్వి భవిష్యత్తులో ఒకవేళ ఏ హిందువో మిమ్ముగాని నన్నుగాని హత్య చేసినట్లయితే ఆ కారణాన యావత్తు హిందూ సంఘాన్ని మనం దూషిస్తామా అని ప్రశ్నించారు ఈ సంభాషణ జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కాక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనవరి ముప్పైవ తేదీన గాంధీజీ ఒక మతోన్మాది హిందువు చేత హత్య చేయబడిన సంఘటనను ఆనాడు శ్రీ సి రాజగోపాలాచారి గారు కొందరు మిత్రులకు వెల్లడించినట్లు శ్రీ స్వామినాథన్ తన లేఖలో పేర్కొన్నారు భవిష్యత్ సంఘటనను సూచిస్తూ కంచిస్వామివారి ముఖతా వెలువడిన ఈ మాటలు సామాన్యులకు ఆశ్చర్యజనకంగా తోచవచ్చు కానీ ఆ మహనీయుని దివ్య చరిత్రను త్రికాలజ్ఞతను తెలిసిన వారికి అది అసాధారణంగా తోచదు స్వామివారి ఆగతానాగత పరిజ్ఞానాని గురించి అతీంద్రియ శక్తుల గురించి పలువురు ప్రాజ్ఞులు పండితులు వ్రాసిన వారి వారి అనుభూతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు హి అర్థం వాగనువర్తతే ఋషీనాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి లౌకికులైన సాధువుల వాక్కు ఉద్దిష్టమైన అర్థాన్ని అనుసరిస్తుంది ఆద్యులైన ఋషుల వాక్యాలను అర్థమే అనుగమిస్తుంది ఏనాటికి అవి అసత్యములు కావు రామభక్తులలో అగ్రగణ్యులు గాంధీగారు రాజ్యాంగవేత్తగా భారత స్వాతంత్ర్య ప్రరాతగా అహింసా సిద్ధాంత ప్రవక్తగా గాంధీ మహాత్ములు అద్వితీయులు అదేవిధంగా కాలంలో ఆధ్యాత్మిక రంగంలో మహోన్నత శిఖరాలను అధిష్ఠించి తన నిత్య జీవితమే లోకానికి దివ్య సందేశంగా నిరూపించి అశేష విజ్ఞ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కంచి కామకోటి పీఠ పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు సనాతన ధర్మపరాయణులకు పరమ ప్రామాణికులు ఇరువురిలో ఒకరు కర్మయోగి మరొకరు జ్ఞానయోగి ఈ మహనీయులు ఉభయులు వేరువేరు రంగాలలో కృషి చేసిన కంచిస్వామి దేశాభిమానాన్ని కానీ మహాత్మాగాంధీ మతాభినివేశాన్ని కానీ శంకించడానికి లేదు భారత జాతి బహుముఖాభ్యుదయం ఉభయులకు సమాన లక్ష్యం ప్రజలకు సంబంధించిన ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించడంలో వీరికి భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఒకరి పట్ల ఒకరికి గల గౌరవభావానికి అవి ఏమాత్రం రాలేదు అందుకు నిదర్శనాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దక్షిణ భారతంలో నెల్లిచేరి అనే గ్రామంలో కంచిస్వామికి గాంధీగారికి జరిగిన ప్రత్యేక సంభాషణానంతరం గాంధీగారు తమ ఆశ్రమవాసి శ్రీ కిషోరిలాల్ మశ్రూవాలాకు ఒక లేఖ రాస్తూ వారిని గురించి ఆయన సాక్షాత్తు మూర్తీభవించిన శాంతమే అన్నారు అదేవిధంగా గాంధీ నిర్యాణానంతరం కంచిస్వామి గాంధీగారిని గురించి భరతమాత పుత్రులలో ఆయన అగ్రగణ్యుడు మహోదారుడు అని వర్ణించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పయో తేదీ యావత్ భారత జాతికి మహాదుర్జనం ఆనాడే గాంధీ మహాత్ముడు మతోన్మాది అయిన ఒక సోదర దేశీయుని ఘాతుక కృత్యానికి బలి అయినారు ఈ దుర్వార్త విన్న కంచిస్వామి దక్షిణాదిని మహోదయ పుణ్యకాలాన పాలార్ నది సంగమం వద్ద ఒక ప్రకటన చేస్తూ భారత జాతికి గాంధీగారు చేసిన అమూల్య సేవలను ప్రస్తుతించారు భారతమాత పుత్రులలో అగ్రగణ్యుడు మహోదారుడు అయిన గాంధీ నిర్యాణం వల్ల మన దేశం ఒక్కటే కాక యావత్ ప్రపంచం ఎంతో నష్టపోయింది విశేషించి దారుణమైన ఈ హత్యకు ఒక భారతీయుడే కారకుడు కావడం మనమందరం మరింత సిగ్గుపడవలసిన విషయం ఈ కళంకాన్ని తుడిచివేయాలంటే భారత ప్రజలందరూ సత్యం అహింస బ్రహ్మచర్యం అనే లక్ష్యాలకు ఇతోధికంగా అంకితం కావాలి అన్నారు అదే ప్రకటనలో మహాత్ముని విధానాన్ని గురించి కామకోటి స్వామీజీవారు కొనియాడుతూ గాంధీగారి అహింసావ్రతం మహోత్కృష్టమైనది సర్వప్రపంచం దానిని హర్షించింది గాంధీగారి సిద్ధాంతాలు కొన్నిటితో కొందరు ఏకీపించకపోవచ్చు దానికేమీ కానీ వారి మహనీయతను వారి దైవభక్తిని గుర్తించని వారు ఉండరు అన్నారు ఇదే సందర్భంలో శ్రీ శంకరాచార్యస్వామి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తమకు గాంధీ గారికి ఏకాంతంగా జరిగిన ఒక సంభాషణను గుర్తు చేస్తూ పాల్ఘాట్ జిల్లా నెల్లిచేరి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్లో మేము ఇరువురం ఒంటరిగా మాట్లాడుకున్నాం అప్పటికి కొద్ది కాలం క్రితమే ఒక మహమ్మదీయుడు ఆర్య సమాజ నాయకుడైన స్వామి శ్రతానందుని హత్య చేయడం సంభవించింది ఈ ఘాతుక చర్య తనను ఎంతో కలవరపరిచిందని గాంధీగారు నాతో అన్నారు నేడు ఆ హంతకుని ఖడ్గానికి బలి అయిన వ్యక్తి స్వామి శ్రద్ధానందుడు కావచ్చు మరొకనాడు భారతీయ సంస్కృతికి ప్రమాణభూతుడైన మదన మోహన మాలవ్య పండితుడే అట్టి అత్యాచారానికి గురి కావచ్చు అయినప్పటికీ ఆ హంతకుని పట్ల ఇసుమంత ద్వేషభావం లేకుండా కుమారుని వలెనో స్నేహితుని వలెనో ఆలంగనం చేసుకోవాలని ఆశిస్తున్నాను అయితే ఆ పని చేయగలనా అని మరల నన్ను నేనే సందేహిస్తున్నాను అన్నారు ఈ విధంగా మహాత్ముని మాటలను మన దృష్టికి తెస్తూ వాస్తవమైన అహింసావ్రతునికి ఇంతకంటే ఉన్నతమైన ఉత్తమమైన ఆదర్శం ఉండగలదా అన్నారు స్వామివారు గాంధీ జీవితం పట్ల గాంధీ సిద్ధాంతాలపైన కంచిస్వామివారికి గల గౌరవభావానికి ఈ వాక్యాలు పరమ నిదర్శనం అంతేకాదు గాంధీగారు నిర్మాణ కార్యక్రమం పేరిట ఖద్దరు ఉద్యమాన్ని ప్రారంభించింది మొదలుకొని కంచిస్వామివారు దీక్షగా ఖద్దరునే ధరిస్తూ ఉన్నారు ఒక రాజకీయ నాయకుని ఆలించి పీఠాధిపతి అయిన తాను ఖద్దరును ఎందుకు ధరించాలి అన్న భావం స్వామివారికి అడ్డు రాలేదు ఏ దిక్కు నుంచి వచ్చినా మంచిని గ్రహించటమే స్వామి లక్ష్యం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మాగాంధీ నిర్యాణానంతరం వచ్చిన తొలి శ్రీరామనవమి పండుగ సందర్భంగా గాంధీగారి సుభాషితాలను సేకరించి కంచిస్వామివారు తమ ఉపోద్ఘాతంతో పాటు వాటిని ప్రచురించి ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు గాంధీగారు రాజకీయ రంగంలో ప్రవేశించింది మొదలుకొని రాజకీయాలకు నైతిక ఆధ్యాత్మిక విలువలను ఆపాదించి రాజకీయ రంగాన్ని ఉత్తమ స్థాయికి తెచ్చారని రామనామము రామాయణము వర్ణాశ్రమ ధర్మము ఆహార నియమము భగవన్ నిరూపణము మొదలైన ప్రధానాంశాలపై మహాత్ముడు వెల్లడించిన అభిప్రాయాలు ఆయన దృఢ విశ్వాసాలు హిందూ మతావలంబకులు అమూల్యంగా పరిగణించవలసినవని కంచి స్వామి ఆ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు కడపటి మాటగా ప్రస్తుత కాలంలో శ్రీరామ శ్రీరామభక్తులలో గాంధీ మహాత్మునంతటి వాణిని వేరొకరిని వేరెత్తి చూపదాలమ్మో అని కూడా ప్రస్తుతించారు

కరుణా స్వామిని కంచిస్వామిని కరుణావరుణాలయులు అంటారు డాక్టర్ వారణాసి రామమూర్తి రేణు శ్రీ కంచికామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామిపాదులు పాదులు చక్రవర్తి శ్రీవారి చరణస్పర్శ భూమిలోని అణువణువును పవిత్రతీర్థం కావిస్తుంది వారు సర్వజ్ఞులు సర్వసములు సర్వసులభులు ఈ మాటలు అతిశయోక్తులు కావు స్వామివారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాటంటున్నాను వాటిల్లో ఒకట్రెండు అనుభవాలు నివేదిస్తాను శ్రీచరణులు పీఠంతో హైదరాబాద్ దయచేసిన సందర్భంలో దాదాపు నాలుగైదు నెలలు వారి దర్శన వారిలో నేనొకణ్ణు ఆ సమయాన శ్రీవారు అందరి వలె నన్నుకూడా అనుగ్రహించారు పర్యటనానంతరం కంచి తిరిగి వెళ్లిన తరువాత నేనప్పుడప్పుడు వారి దర్శనానికి కంచి వెళుతుండేవాణ్ణి వెళ్లినప్పుడల్లా ఎవరో ఒక భక్తుని గురించి కానీ క్షేత్రాన్ని గురించి కాని ఏదో ఒక వ్యాసం రాసి తీసుకెళ్తుండేవాణ్ణి దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకుని పత్రికలకు పంపేవాణ్ణి అలాగే ఓ పర్యాయం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల జీవిత విశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళుతున్నాను దారిలో నా మనసులో ఒక అసంతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి ఆ రోజుల్లో శ్రీవారు శివస్థానమనే చోట కంచిలో ఉండేవారు ఆలయం ప్రక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మౌనవ్రతం పాటిస్తున్నారు కుటీరానికి చుట్టూ తడకలు ఉన్నాయి దర్శనార్థులకు కిటికీచువ్వల గుండాగాని కుటీరానికి వెనుక భాగానగల బావివద్ద లోతట్టుగా నిలబడి కాని స్వామి దర్శనమిచ్చేవారు అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయ దర్శనమే తప్ప వారి పాదర్శనం లభించేది కాదు బస్సులో వెళుతూ నాలో నేనిలా అనుకుంటూ ప్రయాణం చేశాను శ్రీచరణుల చేసి చాలా రోజులైంది ఇంతకుముందు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణదర్శనం కాలేదు ఈసారైనా అక్కడ నిలబడే దర్శనమిస్తారో లేక బయటికి వచ్చి నకశిక పర్యంతం దర్శించే భాగ్యం కలగజేస్తారో లేదు ఏమో నా అదృష్టం ఎలా ఉందో వారి చరణదర్శన సౌభాగ్యం అనుగ్రహం చేయకూడదు ఏమో వారి దయ నా భాగ్యం ఇలా మనసులో బాధపడుతూ కంచి చేరుకున్నాను వరదరాజస్వామి కోవల వద్ద బస్సు దిగి శివస్థానానికి చేరాను సాయంత్రం ఐదున్నర గంటలయింది శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహరీగోడపైనుంచి బయట చేరిన భక్తులకు దర్శనమిస్తున్నారు వారి ముఖారవిందం మాత్రమే కనబడుతోంది నేను ఊరూ పేరూ చెప్పుకుని నేలమీద సాష్టాంగపడ్డాను రేణు హైదరాబాదు అని విన్నంతని ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం వ్రాసి తెచ్చానని ఆ సందర్భంగా సేకరణకై పుదుక్కోట తంజావూరు ప్రాంతాల్లో పర్యటించానని దానిని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలని అర్థించాను నా కోరికకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులందర్నీ ఆశీర్వదించి పంపి ఆరు గంటలకు బావివద్ద లోతట్టున బల్లపై కూర్చొని నాకు కబురు పంపారు నేను బావికి ఇవతలే ఉండి సాష్టంగా ప్రణామం చేశాను బావిపైన ఒక వల వేసి ఉంది అప్పటికీ సందచీకటి ప్రారంభమైంది శ్రీచరణులు నన్ను చదవమని చేస్తూ ప్రక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చులైట్ వెయ్యమని సంకేతం చేశారు నేను చదవడం ప్రారంభించాను ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులైన సాధుపుంగవులకు భక్తగాయకులకు మరెందరో మహానుభావులకు పుట్టినిల్లని చెబుతూ అలాంటి సాధుమహాత్ముల కొందరి పేర్లు చదివాను ఆ వాక్యం పూర్తి కాగానే శ్రీవారు హస్తసన్యతో నన్ను ఆగమని ఎవరో భక్తుణ్ణి వదిలేశావే అన్నట్టుగా నా వంక చూశారు మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక ఆ భక్తుడెవ్వరో సెలవివ్వమని అర్థించాను మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియపరచడానికి శ్రీవారు ప్రయత్నించారు అయితే వారి సంకేతాలేవీ నా బుర్రకెక్కలేదు అంతరితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ తమ రెండు చేతుల బొటనవేళ్ళూ మడిచి వేళ్లు చూపారు చిత్తం స్వామి ఎనిమిది అన్నాను వెంటనే కూర్చున్న పళ్ళంగా తమ ఎడమపాదం పైకెత్తి నాకు చూపారు నాకు వారి ఆంతర్యం బోధపడి ఆ స్వామీ ఎనిమిది పాదం ఎనిమిది పాదాలు అష్టపాదాలు ఆ అష్టపదులు జయదేవులా అని పెద్దగా అన్నాను శ్రీవారు మందహాసంతో అవునన్నారు నిజమే నేనిచ్చిన పేర్లలో గీతగోవిందకర్త జయదేవుని పేరు లేదు అంతేకాదు ఇంకెందరి పేర్లో కూడా లేవు ఇత్యాదులు అంటూ అందర్నీ కలిపేశాను అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవుల్ని నాకు గుర్తు చేయడంలోనే వారి అపారమైన కరుణా వాత్సల్యాలు పెనవేసుకుని ఉన్నాయి మద్రాసునుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణ సందర్శనం ప్రాప్తించదేమోనని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి జయదేవ కవి గురించిన మౌనవ్యాజాన అష్టపదులను సూచిస్తూ తమ సంపూర్ణమైన సర్వశుభలక్షణ లక్షితమైన శ్రీచరణతల దర్శనం అనుగ్రహించి నన్ను ఆనందపరిచారు శ్రీచరణుల సర్వజ్ఞతకు సర్వాంతర్యామిత్వానికి భక్తవాత్సల్యానికి ఈ ఘట్టం చక్కని కార్కాణం పరమార్థమార్గంలో పరమనాస్తికుడు నిత్యం స్వామిని దర్శించేందుకు వచ్చే శేష ప్రజల్లో ఆర్తులు అర్థార్థులు ఎందరో ఉంటారు ఒకరికి రోగ నయం కావాలి ఒకరికి దరిద్రం పోవాలి ఒకరికి పిండి కావాలి మరొకరికి ఉద్యోగం రావాలి ఒక తండ్రికి బిడ్డలు కావాలి మరొకరికి వ్యాపారం కలిసి రావాలి ఎన్నో కోరికలు స్వామి అనుగ్రహంతో భక్తులకు కర్మ విపాకం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి అయితే వీటన్నింటినీ మించింది పరమోత్కృష్టమైందీ మనిషి ప్రకృతినే మార్చివేసి పరమనాస్తికుని భగవద్భక్తునిగా మార్చగలిగింది స్వామి దివ్యశక్తి అప్పుడు నేను భద్రాచలానికి రెండు మైళ్ళ దూరాన బిల్వవనంలో ఉంటూ ఉన్నాను ప్రకాశం జిల్లా పరుచూరు కాపురస్తుడు శ్రీ గండు సిద్దయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది కొందరు పెద్దలను సన్మానించటానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవలసిందిగా మరీ మరీ కోరుతున్నామని ఆ ఉత్తరంలో ఉంది సిద్దయ్య గారెవరో అంతకు పూర్వం నాకు తెలియదు ఎందుకు నాకీ సన్మానం తలపెట్టారో అంతకంటే తెలియదు అదీగాక ఆయన గారు నన్ను సన్మాన సభకు ఆహ్వానించున్నాడే భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్తల సమావేశంలో నేను పాల్గొనవలసి ఉంది ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకుని పరుచూర్లో జరిగే సన్మాన సభకు రాలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అంటూ సిద్దయ్య గారికి జాబు రాశాను అయినా ఆ గండువారు నన్ను వదిలిపెట్టలేదు సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేశామని చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియచేశామని ఎలాగైనా వీలు చూసుకుని ఆ ఒక్క పూట పరుచూరులో ఉండవలసిందని అదీ సాధ్యం కాకపోతే కనీసం ఫోటో అయినా పంపవలసిందంటూ గట్టిగా పట్టుకున్నారు గండువారు ఆ ఉత్తరం చదువుకుని కాస్త మెత్తబడ్డాను సిద్ధయ్య గారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు నిజమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారని భావించి ధర్మకర్తల సభకు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణాధికారికి లేఖ వ్రాసి పరుచూరు సభకు బయలుదేరాను సభ నిండుగా జరిగింది పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు పండితులను సభలో సన్మానించారు అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి విరమించుకుని భద్రాచలంలో సీతారాముని సేవించుకుంటూ రాజకీయాలకు పత్రికారంగానికి ప్రజాజీవితానికి దూరంగా ఉన్న నన్ను ఈ సిద్దయ్య గారు ఇంత పట్టుబట్టి పరుచూరుకు ఎందుకు రప్పించాలి అసలు నాకీ సన్మానం ఎందుకు తలపెట్టాలి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉంది ఆ కథ శ్రీ గండు సిద్దయ్య గారికి ఆయన రాజకీయాలకు ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించింది శ్రీ గండు సిద్దయ్య గారు పరుచూరులో పేరుమోసిన కమ్యూనిస్టు ఒక పరుచూరులోనే కాకుండా చుట్టుప్రక్కల ఆ ప్రాంతం అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఆయన పేరు మారుమరుగుతూ ఉండేది భయమో భక్తో ఆ రోజుల్లో సిద్దయ్య గారి మాట పార్టీలో ప్రజల్లో బాగా చలామణి అవుతూ ఉండేది ఒకనాడు సిద్దయ్య గారు హోటల్లో కూర్చుని కాఫీ సేవిస్తూ ప్రభ ఆదివారం పత్రిక చూస్తున్నారు అందులో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి ఫోటో ఆయన కట్టబడింది ఏ వేళా విశేషమో ఆ బొమ్మ ఆయన్న ఆకర్షించింది అది మొదలు వారం వారం ప్రభలో కంచిస్వామి బోధనం చదవటం మొదలుపెట్టారు నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాల్లో మునిగితడుతూ ఉండే సిద్దయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదకు మళ్లించింది ఆదివారం ఆంధ్రప్రభ రావడం ఆలస్యమైతే సిద్దయ్య గారికి స్థిరబుద్ధి ఉండేది కాదు రాను ఆయనలో అదివరకెన్నడూ లేని ఎవరూ ఊహించని మార్పు వచ్చింది అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు పార్టీకి విడాకులిచ్చారు ఆ ప్రాంతమంతటా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి ప్రేశిష్యుడయ్యాడు అయితే మరి నాకు సన్మానమెందుకు నా సంపాదకత్వం కింద వెలువడిన ఆంధ్రప్రభలో కంచిస్వామివారి ఫోటోలు చూసి స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితుడైనందున మార్క్సిస్టు రాజకీయాల నుంచి మతం వైపు మారడానికి పరోక్షంగా నేను కారకుణ్ణి కావడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పించారట అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా సిద్దయ్య గారు వంటి భక్తులు దేశంలో ఎందరో సాక్షాత్తు భగవంతుడే పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారి ప్రగాఢ విశ్వాసం కంచిస్వామివారికే ప్రభావితురైన శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు హైదరాబాదు నగరంలో రెండు దేవాలయాలను నిర్మించి వాటిని సక్రమంగా పరిపాలించడమే కాక ఎన్నో పుణ్యకార్యాలకు సహాయం చేస్తున్నారు ఎందరో పండితులను సత్కరిస్తున్నారు అన్నిటినీ మించి స్వామివారి ఆదేశానుసారం పద్దెనిమిది పురాణాలకు తెలుగు అనువాదాలు చేయడమనే మహత్కార్యాన్ని సాధిస్తున్నారు ఇంతవరకు ఏ దాతగాని ఏ సంస్థ తలపెట్టని బృహత్ ప్రణాళిక అయితే అలాంటి పల్లెంపాటి వెంకటేశ్వరుల గారి దృష్టిలో స్వామి సాక్షాత్తు భగవంతుడే పూజ్యశ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని మొట్టమొదటిసారి సందర్శించే భాగ్యం నాకు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో తమిళనాడులోని ఎలయత్తాం గుడిలో లభించింది భవిష్యత్తులో నీవు ఉన్నత స్థాయికి రాగలవు అని శ్రీవారు నన్నప్పుడు ఆశీర్వదించారు అది మొదలుకొని నేటి వరకు స్వామివారే నన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు అంతేకాదు నా ఆధ్యాత్మిక జీవితానికి గట్టి పునాది కూడా వేశారు భక్తులను అనుగ్రహించడంలో శ్రీవారి ప్రభావం ఎలాంటిదో నా అనుభవాలను కొన్నిటిని చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో స్వామివారు హైదరాబాద్ మకాంలో ఉన్నప్పుడు స్కందగిరి పద్మారావు నగర్లో కంచి కామకోటి పీఠం పక్షాన శంకరమఠం ఒకదానిని నిర్మించడానికి సంకల్పించారు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మహాభవనాలు నిర్మించే పేరుగల కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు అయినా స్వామివారు నల్లు పిలిపించి ఒక నెల రోజులలో మఠం నిర్మాణం పూర్తి కావాలని వెంటనే ప్రతిష్ట జరగాలని ఆదేశించారు ఆ మరుసటి దినమే శ్రీవారి కరకమలాలతో మందిరానికి శంకుస్థాపన జరిగింది నెల రోజులు కాదు సరిగ్గా ఇరవై ఒక్క రోజులలోనే ఆ స్థలంలో సుందరమైన మందిరం రూపుదాల్చింది అంత స్వల్ప వ్యవధిలో అంత నేత్రపర్వంగా ఆ మందిరం పూర్తి కావడం చాలా ఆశ్చర్యకరం స్వామివారే అందరి చేత అన్ని పనులు తామే చేయించారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అనంతరం కొద్ది రోజులకే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు తాము సంకల్పించిన దేవాలయం నీలమట్టానికి కట్టుబడి చేసి తరువాత దానిని పూర్తి చేయలేక ఆపివేశారు గత్యంతరం లేక ధర్మకర్తలు శ్రీ కంచి కామకోటి స్వామికి తమ పరిస్థితులు నివేదించుకొని తమ పని సానుకూలమయ్యే ఉపాయం వర్తించారు వెంటనే శ్రీవారు నన్ను పిలిపించి పదిహేను రోజుల్లో తాము హైదరాబాదు నుంచి బయలుదేరుతున్నామని ఆలోపలే ఆలయ నిర్మాణం పూర్తి కావాలని ఆజ్ఞాపించారు స్వామి ఆదేశం అనుసరించి పదునాల్గవ రోజున గర్భగుడితో సహా ఆలయం పూర్తి కావడం విగ్రహ ప్రతిష్ట జరగడం తటస్థించింది శ్రీవారి సంకల్పసిద్ధికి ఇది మరొక నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో స్వామివారి మహదాశీర్వాదంతో నల్లగొండ జిల్లాలో కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించాను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరిలో ఆ పని పూర్తయింది ఎన్జేఎఫ్ కంపెనీ వారి వద్ద ఆరు వందల హార్స్ పవర్ మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి పన్నెండు లక్షల రూపాయలు చెల్లించి డెలివరీ తీసుకోవలసిందిగా ఆ కంపెనీ వారు నాకు తెలియజేశారు కానీ నా వద్ద అంత మొత్తం లేదు ఫ్యాక్టరీ మొదలుపెట్టిన తర్వాత నెల రోజుల్లో మొత్తం అంతా చెల్లించగలను మోటార్లు సరఫరా చేయవలసింది అని కోరుతూ వారికి లేఖ వ్రాశాను అందుకు వారు సమ్మతించలేదు ఏమి చేయడానికి నాకు పాలుపోలేదు మార్చి ఒకటో తేదీన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించాం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీవారే నన్ను కాపాడాలి అంటూ స్వామివారిని గట్టిగా ప్రార్థించాను రెండు రోజులు గడిచాయో లేదో బెంగుళూరు ప్రభుత్వ సంస్థవారు తమ మనస్సు మార్చుకొని బాడుగకు లారీలు మాట్లాడి బాడుగ తామే చెల్లించి మేము ముందుగా పన్నెండు లక్షల పైకం చెల్లించవలసిన షరతు రద్దు చేసి మోటార్లు రెండు మా ఫ్యాక్టరీలో డెలివరీ చేశారు అటు తర్వాత మూడు నెలలకు వారి బాకీ నేను మొత్తం చెల్లించాను అత్యద్భుతమైన ఈ ఒక్క సంఘటన చాలు తమను ఆశ్రయించిన భక్తుల్ని శ్రీవారు తోడు ఎట్లా రక్షిస్తారో తెలుసుకోవడానికి స్వామివారు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోదాలిన సర్వజ్ఞులని సర్వశక్తిమంతులని నా దృఢ విశ్వాసం స్వామివారి దయ అపారం మరొక చిన్న తార్కాణం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్ అశోక్నగర్లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణానికి నేను పూనుకున్నాను శ్రీవారి చేతనే ఆలయ శంకుస్థాపన జరిగింది కానీ అశోకనగరు కాలనీ వాస్తవ్యులు కొందరు ఆ మరునాడు స్వామివారిని సందర్శించి ఆ స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగితే గుడిగంటల మూత వల్ల చుట్టుప్రక్కల ప్రజలకు నిద్రాభంగం కలుగుతుందని ఆలయం చుట్టూ భిక్షకులు చేరుతారని కాబట్టి ఆలయ నిర్మాణం నిలుపు చేయవలసిందిగా సలహా చెప్పవలసిందని అట్లా జరగని పక్షాన తాము కోర్టుకు వెళ్లగలమని కడు నిష్ఠూరంగా స్వామివారిని బెదిరించారు స్వామి వారి ధోరణి చూసి నవ్వి మౌనంగా ఊరుకున్నారు వారికేమీ బదులు చెప్పలేదు ఆ తరువాత అనుకున్న ప్రకారం అదే స్థలంలో సర్వాంగ సుసంపన్నంగా ఆలయం పూర్తయింది అది మొదలుకొని నిత్య ప్రవచనము సత్యనారాయణ స్వామి వ్రతము నిరంతరాయంగా జరుగుతున్నాయి తెంపు లేకుండా అనుదినం ఆలయం భక్తులను ఆకర్షిస్తున్నది విశేషమేమిటంటే ఆలయ నిర్మాణానికి అడ్డుపడి శ్రీవారి పట్ల నిష్ఠురంగా మాట్లాడిన అశోకనగర వాస్తవ్యులు ముగ్గురూ తమ కర్మఫలం అనుభవించక తప్పలేదు శ్రీ కామకోటి మహాస్వామి సాక్షాత్తు భగవంతుడేనని త్రికరణశుద్ధిగా నేను విశ్వసిస్తున్నాను